ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వాలంటీర్లు పింఛన్ పంపిణీ హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో ఎన్నికల ముందు రాజకీయం మొత్తం వీడి చుట్టూనే నడుస్తుంది. వాస్తవం చెప్పుకోవాలంటే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇంటికే వెళ్ళి అన్ని సేవలు అందిస్తున్న వీరి పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారు. వాలంటీర్ల రాజకీయ విధానం ఏంటి అనేది పక్కన పెడితే వారు చేస్తున్న సేవల పట్ల ప్రజలు పాజిటివ్గా ఉన్నారు. అయితే వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ, జనసేన రెండు పార్టీలు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నాయి. వారి వలన వైసీపీకి రాజకీయ లబ్ధి కలుగుతుంది అన్నది వారి భావన. అందుకే వారిపై మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల సమయంలో విధులకు దూరంగా ఉండేలా చేశాయి. కీలకమైన పింఛన్ పంపిణీకి దూరంగా ఉండటంలో సక్సెస్ అయ్యాయి. అయితే దీని వలన పింఛన్దారులు, ముఖ్యంగా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఎఫెక్ట్ టీడీపీ పైన నేరుగానే పడుతుంది. అందుకే ఆ పార్టీ స్వరం మార్చింది. పింఛన్దారులకు ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని, తమను ప్రజల్లో కావాలని పలుచన చేస్తున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు. అయితే టీడీపీ కారణంగానే వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు వెళ్ళింది. వారు తమ విధులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ప్రజలు కూడా కొంతవరకు నమ్ముతున్నారు. వాలంటీర్ల విధులకు దూరంగా ఉండటం వలన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. వారిలో ఎక్కువ మంది వాలంటీర్లను పక్కన పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. గత 4 ఏళ్లుగా సేవలు చేస్తున్న వాలంటీర్లు ప్రజలకు చేరువయ్యారు. కొందరు పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ దూరంగా ఉన్నా వాలంటీర్లు మాత్రం నెల నెలా వచ్చి వారికి పింఛను అందిస్తూ, ప్రభుత్వ పరంగా ఏమైనా సాయం అవసరమైతే పూర్తి చేస్తూ వారికి సహకరిస్తున్నారు. అందుకే గత 4 ఏళ్ల నుంచి వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య మరింత గట్టిపడింది. ఏ పని కావాలన్నా వాలంటీర్లు చేసి పెడుతుండడం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పిపోవడంతో ప్రజలు వాలంటీర్ల వ్యవస్థను అభినందిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక, రేషన్ కార్డు మంజూరు, కుల ధృవీకరణ పత్రం, ఇతర ప్రభుత్వ సంబంధిత పనులు వంటివి ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. అంతేకాదు, పింఛన్లు ప్రతీ నెల 1వ తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చి మరీ ఇచ్చి వెళ్తుండడంతో వారు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల్లో ఒకరుగా మారిపోయారు. అంతేకాదు, 1వ తేదీన పింఛన్ ఇంటి వద్ద తీసుకోవడానికి లబ్ధిదారులు కూడా అలవాటు పడిపోయారు. రాష్ట్రంలో 66.36 లక్షల మంది ప్రతీ నెల వివిధ రకాల పింఛన్ అందుకుంటున్నారు. వారికి వాలంటీర్లు స్వయంగా ఇంటికి వెళ్ళి అందిస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థ సక్సెస్ అయ్యింది. వృద్ధులు, వికలాంగులు, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఇంట్లోనే ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. కరోనా సమయంలోనూ వీరు ఎనలేని సేవలను అందించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండడంతో ప్రజలు తమకు ప్రభుత్వం నుంచి ఏ అవసరం ఉన్నా వాలంటీర్లతో చెప్పుకుంటూ తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. 5,000 రూపాయల జీతంతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైసీపీ, టీడీపీ విమర్శలు చేసినట్టు ఒకరో ఇద్దరు వాలంటీర్లు ఎవరో ఒకరు ఇద్దరిని ఇబ్బందులు పెట్టినా 99% మంది సేవాభావంతో పనిచేశారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. వాలంటీర్ల వ్యవస్థపై విపక్షాలు అభ్యంతరం చెప్పాయి. వాలంటీర్ల సేవలు ఆగాయి. ఎన్నికల్లో గెలిచేందుకే జగన్ ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారని విపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల కమిషన్ కూడా సచివాలయం సిబ్బంది వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోకూడదని స్పష్టమైన ప్రకటన చేసింది. దానికి ఎవరు పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. కానీ పింఛన్ ఇంటికే వెళ్లి అందించడానికి వీలు లేదని ఇచ్చిన ఆదేశాలతో పెద్ద దుమారమే చెలరేగింది. అధికార విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. పింఛన్ తీసుకోవడానికి సచివాలయానికి వృద్ధులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలో వృద్ధులు వెళ్లలేక సొమ్మసిల్లి మృతి చెందిన ఘటనలు కూడా వింటున్నాం. ఇన్నాళ్ళు ఇంటి వద్దనే పింఛన్ అందుకున్న వారు ఇప్పుడు ఆఫీసులకు వెళ్లి రావడం ఇబ్బందిగా మారింది. టీడీపీ వలనే ఈ పరిస్థితి అని వైసీపీ ఆరోపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచడం వలన విపక్ష పార్టీలకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని చెప్పాలి.